మీడియా మిత్రులకు, నా తోటి జనసేనలకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నానండి. నా పేరు అనిల్ కుమార్. మొన్న 16వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన కౌల్ భరోసా యాత్రలో భాగంగా మండపేటలో సభ నిర్వహించి పవన్ కళ్యాణ్ గారు కౌల్ భరోసా యాత్రలో భాగంగా చనిపోయిన కౌలు రైతులందరికీ 100,000 రూపాయలు ఇస్తున్న కార్యక్రమంలో భాగంగా మన మండపేటలో జరిగిన సభ విజయవంతమైన సందర్భంలో కొంతమంది నాయకులు పవన్ కళ్యాణ్ గారి మీద, మా దుర్గేష్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగిందండి. అందు నిమిత్తం ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మొన్న ఒక 2 రోజుల క్రితం మీడియా సమావేశంలో ఒక మా సామాజిక వర్గానికి సంబంధించిన ఒక నాయకుడు లేకపోతే ఒక కార్యకర్త ఆయన ఏమన్నా తెలియట్లేదు. ఆయన మాట్లాడుతూ చాలా పెద్ద పెద్ద మాటలు, లేకపోతే చాలా ఆయన పెద్ద స్థాయిలో ఊహించుకుంటూ పగటకళ్ళకంటూ బహుశా ఆయన మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఆయన గడిచిన ఒక 2-3 సంవత్సరాల్లో ఆయన నిద్రావస్థలో ఉన్నారు. బహుశా ఆయన నిద్రపోతున్న వ్యక్తిని తీసుకొచ్చి కూర్చోబెడితే ఆయన మైకుల్లో ఏదేదో మాట్లాడుతున్నారు. దుర్గేష్ గారి గురించి, లేకపోతే ఆయన కోసం మీరు మాట్లాడిన మాటలు అసలు తెలుగులో ఉండి స్పృహలో ఉండి మాట్లాడుతున్నారా అని మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే దుర్గేష్ గారి కోసం చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. ఆయన ఎప్పుడైనా పోరాటం చేశాడా అన్నారు. అసలు ఆయన పోరాటం కోసం మీకేం తెలుసు? అసలు నీకేం తెలుసు అని ప్రశ్నిస్తున్నాను. బహుశా దుర్గేష్ గారు పోరాటం మొదలయ్యే టైంకి మీరు పుట్టుండరు. ఒకవేళ పుట్టినా నిక్కర్లు వేసుకొని ఆడుకుంటూ ఉంటారు. ఒక 30-40 సంవత్సరాలు ఆయన పోరాట జీవితంలో ఆయన ఉన్నారు, ప్రజా జీవితంలో ఆయన ఉన్నారు, ప్రజలతో కలిసి ప్రజా జీవితంలో ఆయన ఉన్నారు. ఆయన యుక్త వయసు నుంచి, విద్యార్థి దశ నుంచి ఆయన పోరాట నాయకుడు, పోరాటంలో పాల్గొన్నాడు. ఆయన విద్యార్థి నాయకుడు. అలాంటి ఆయన మీద ఆయన పోరాటం చేశాడా, ఆయన ఎప్పుడైనా పోరాటం చేశాడని మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. ఇంకా ఆ మీడియా సమావేశంలో భాగంగా మీరు మాట్లాడుతూ జిఎంఆర్ కోసం లేదా జిఎంఆర్ కార్మికుల కోసం మీరు మాట్లాడడం జరిగింది. అసలు ప్రశ్నిస్తున్నాను, నిన్నే ప్రశ్నిస్తున్నాను, అసలు జిఎంఆర్ కార్మికుల కోసం జిఎంఆర్ సంఘటన నీకేం తెలుసు అని నేను ప్రశ్నిస్తున్నాను. ఆ రోజున జిఎంఆర్ కార్మికులు నిర్దాక్షిణ్యంగా బయటికి గంట వేయబడినప్పుడు, అక్కడ టెంట్ వేసుకొని దీక్ష చేస్తున్నప్పుడు ఏనాడైనా మీలాంటి వ్యక్తులు ఆ టెంట్లో కనబడ్డారా? లేకపోతే మీ నాయకులు ఎవరైనా వచ్చి వాళ్ళని పరామర్శించారా? అడపాదడపా కంటి తుడుపు చర్యల కింద వచ్చి మేము మాట్లాడతాం అని కార్మికుల దగ్గర మాట్లాడి లోపలికి వెళ్ళి యాజమాన్యంతో ఎలాంటి చీకటి ఒప్పందాలు చేసుకొని ఎలాంటి లబ్ధి పొందారో జనాలందరికీ తెలుసు, మరి ముఖ్యంగా కార్మికులందరికీ తెలుసు. కనుక మీరు కనుక జిఎంఆర్ విషయంలో, లేకపోతే మరి ఏ విషయంలో అయినా మాట్లాడాలి అనుకుంటే మేము ఎప్పుడు చర్చకు సిద్ధం. దయచేసి మీరు వస్తే మనం కూర్చొని బహిరంగంగా మనం మాట్లాడుకుందాం, ప్రజలకు కూడా తెలుస్తుంది. అంతేగాని ఎటువంటి అవగాహన లేని మాటలు మాట్లాడితే సహించేది లేదు. ఇంకొకటి మాట్లాడుతూ ఈ పార్టీలో ఆ అధినాయకుడు వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఆ ఎమ్మెల్సీ పదవి కానీ ఏదైనా పదవి కానీ ఆయనకు నచ్చినట్టు ఇస్తారేమో. అది కాంగ్రెస్ పార్టీ అనేది జాతీయ పార్టీ. ఒక ఏ చిన్న పదవి ఇవ్వాలన్నా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది. అలాంటిది 30 సంవత్సరాలు ఆయన పార్టీ చేసిన సేవల్ని, సమాజానికి చేసిన సేవల్ని గుర్తించి ఆయన పిలిచి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఆయన పార్టీ గౌరవించుకుంది. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారిని కూడా పార్టీ గౌరవించుకుని ఆయన సీఎం చేసింది. అంత మాత్రాన అది భిక్షగా, బహుశా భిక్షకి గౌరవానికి మీకు తేడా తెలియదు కాబట్టి మీరు అలా మాట్లాడడం జరుగుతుంది. అది భావ్యం కాదని మీకు తెలియజేస్తాను. ఆయన ఏం పనులు చేశారు అంటున్నారు. ఆయన ఏం పనులు చేశాడో గ్రామం మొత్తానికి తెలుసు, గ్రామ పెద్దలకు తెలుసు. అంతగా మీకు తెలుసుకోవాలనుకుంటే మీ నాయకుల దగ్గరికి వెళ్ళి దుర్గేష్ గారు మన గ్రామానికి, మరి ముఖ్యంగా మన యామగిరి గ్రామానికి, యామగిరిగట్టు గ్రామానికి ఏం చేశారో నాయకులను అడిగితే, అయితే గ్రామ పెద్దలను అడిగితే ఆయన వివరంగా, వాళ్ళందరూ వివరంగా కూర్చోబెట్టి ఆయన మనకి ఏ పనులు చేశారు, ఏ అభివృద్ధి చేశారు అనేది ఆయన వాళ్ళందరూ కూడా మీకు వివరించి చెప్తారు. పోనీ మీకు తెలీదా దుర్గేష్ గారి గురించి? ఆయన వస్తే ఆయన దప్పులు కొట్టుకుంటూ ఊరేగించిన రోజు మర్చిపోయావా?
తాళాలు కొట్టుకుంటూ డప్పులు కొట్టుకుంటూ ఆయన ఊరేగించిన రోజులు మర్చిపోయావా? లేకపోతే ఆయన సార్ ఫోటో దిగాలి సార్ అని ఆయన కూడా ఫోటో కోసం తిరిగి రోజులు మర్చిపోయావా? ఆ రోజులన్నీ మీకు గుర్తు లేకపోతే గుర్తు చేయడానికి మేము ఉన్నాం, మేము గుర్తు చేస్తాం. ఇంకొక మాట్లాడుతూ ఆయన పార్టీ స్టాండ్, ఆయన అసలు ఏ పార్టీ స్టాండ్ లేదానికి అని మాట్లాడడం జరిగింది. అసలు మీకు ఏ పార్టీ స్టాండ్ ఉంది? మీరు ఏ పార్టీలో ఉన్నారు? మొన్న జరిగిన 2019 ఎలక్షన్లో ఈ రోజున ఒకరోజు బుజ్జి చౌదరి గారు వస్తే ఆయన కండువా కప్పుకొని ఆయన కూడా తిరుగుతూ తెలుగుదేశం పార్టీ పనిచేశారు. మరుసటి రోజే, ఆ తర్వాత రోజే ఆకులు వీరాజు గారు వస్తే ఆయన కండువా కప్పుకొని ఆయన కూడా ఊరేగించుకుంటూ ఆయన తిరిగారు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మళ్ళీ మీరు ఏ పార్టీలో ఉన్నారు? మీ పార్టీ స్టాండ్ ఏంటి? అలాంటిది, అలాంటి పెద్ద పెద్ద మాటలు నీ నోటానికి రావడం అస్సలు బాగాలేదు. కనుక మీరు ఏ పార్టీకి పనిచేశారో, ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో మీరు తెలుసుకోవాలి. అంతేగాని మీ స్థాయికి మించి మాట్లాడడం మీకు తగదు. సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.